ఏదైనా టెక్స్ట్ కాపీ చేసి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు మన సోర్స్లో మనకు టెక్స్ట్ కాపీ చేసుకుంటాం, ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యాప్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాం. అదే మనం మల్టిపుల్ సోర్స్ నుంచి కానీ ఒకే సోర్స్ నుంచి మల్టిపుల్ టెక్స్ట్ కానీ మనం కాపీ చేసుకొని మన డెస్టినేషన్ యాప్లో పేస్ట్ చేయాలనుకుంటే ప్రతిసారి కాపీ చేసుకోవాలి, డెస్టినేషన్ యాప్కి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు కాపీ చేస్తే అన్నిసార్లు వెనక్కి వచ్చి కాపీ చేసుకుని మళ్ళీ పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ ఇష్యూ అనేది మనం అందరం ఫేస్ చేస్తుంటాం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే iOS నేటివ్ యాప్ అనేది ఏది లేదు, కానీ మనకు ఒక థర్డ్ పార్టీ యాప్ ఉంది. ఆ యాప్ని యూస్ చేసుకుని మనం ఒకేసారి మనం ఒక సింగిల్ యాప్ నుంచి కానీ లేకపోతే మల్టిపుల్ యాప్ నుంచి కానీ మల్టిపుల్ టెక్స్ట్ కాపీ చేసుకొని డెస్టినేషన్ యాప్కి వెళ్ళి మళ్ళీ ఆ యాప్ నుంచి బయటికి రాకుండా సింగిల్ టెక్స్ట్ కానీ లేదా మల్టిపుల్ టెక్స్ట్ కానీ ఒకేసారి పేస్ట్ చేసుకోవచ్చు. అలాంటి టెక్స్ట్ అన్నింటిని కూడా మనం కాపీ మెర్జ్ చేసి మనం ఒకేసారి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దాని గురించి ఎలా చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ యాప్ పేరు కాపీడ్, COPIED. ఇది మన యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక మనం యాప్ను డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇది విడ్జెట్ కూడా ఉంది యాప్కి. మనం పైనుంచి స్వైప్ చేసామంటే మనకి నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది. రైట్కి స్వైప్ చేస్తే మనకి విడ్జెట్స్ అన్నీ కనపడతాయి. ఇక్కడ మనం ఎడిట్లోకి వెళ్ళి కావాల్సిన విడ్జెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీడ్ అని ఉంది కదా, మనం కాపీ చేసిన టెక్స్ట్లు కూడా ఇక్కడ కనపడతాయి. ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళాను, నేను ఒక టెక్స్ట్ని కాపీ చేయాలి. టెక్స్ట్ కాపీ చేసుకున్నాక ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశాను కదా, కాపీ చేసినప్పుడు అది ఈ థర్డ్ పార్టీ యాప్లో క్లిప్ బోర్డ్లో సేవ్ అవ్వదు అనమాట. రెగ్యులర్గా నేటివ్ క్లిప్ బోర్డ్లో సేవ్ అవుతుంది. అలాంటప్పుడు మనం పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వేరేది కాపీ చేస్తే ఆ క్లిప్ బోర్డ్లో అది రీప్లేస్ చేస్తుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని కాపీ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ అని ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ షేర్ షీట్లో కూడా ఈ ఆప్షన్ వస్తుంది అనమాట, సేవ్ టు కాపీడ్ ఉంది. దాన్ని ట్యాప్ చేస్తే ఈ క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోయింది. మీరు పైనుంచి స్వైప్ చేసి విడ్జెట్లోకి వస్తే మనం కాపీ చేసింది ఇక్కడ కనపడుతుంది. సో అలానే నేను మల్టిపుల్ టెక్స్ట్ని కాపీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షేర్ స్వైప్ దెన్ సేవ్ టు కాపీడ్. నెక్స్ట్ మనం వెళ్ళి చూస్తే ఇక్కడ రెండు టెక్స్ట్లు కనపడుతున్నాయి. అలానే నేను మల్టిపుల్ టెక్స్ట్ కాపీ చేస్తాను. సేవ్ టు కాపీడ్. అలానే ఇంకోటి కాపీ చేద్దాం. షేర్ పైకి స్వైప్ చేసి సేవ్ టు కాపీడ్. నేను టెక్స్ట్ కాపీ చేశాను. ఇప్పుడు నేను కాపీ చేసిన టెక్స్ట్లన్నీ కూడా నేను డెస్టినేషన్ యాప్ అంటే నోట్స్లోనే పేస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రతిసారి కాపీ చేయాల్సిన పని లేదు. అన్నీ కాపీ అయిపోయినాయి. నాకు కావాల్సిన టెక్స్ట్ అన్నీ కూడా నేను టుడేస్ వ్యూలోకి వచ్చిన తర్వాత నాకు కావాల్సిన టెక్స్ట్ ఏది ఉందో ఆ టెక్స్ట్ని నేను ట్యాప్ చేస్తాను. ఇక్కడ కాపీ సింబల్ ఉంటుంది, కాపీడ్ సింబల్. దాన్ని ట్యాప్ చేస్తే కాపీడ్ అని వచ్చింది, అంటే కాపీ అయిపోయింది. నేను ఈ యాప్ నుంచి నేను బయటకు వెళ్ళట్లేదు. నేను ఎక్కడైతే సోర్స్ ఎక్కడి నుంచి కాపీ చేశాను, సఫారీ నుంచి. నేను సఫారీకి వెళ్ళాల్సిన పని లేదు ప్రతిసారి. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. మీకు తెలిసే ఉంటుంది షార్ట్కట్ iOS 13లో పేస్ట్ చేయాలనుకుంటే 3 ఫింగర్స్ తీసుకొని మనం స్వైప్ పించ్ అవుట్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంకో టెక్స్ట్ పేస్ట్ చేయాలి. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను యాప్ నుంచి బయటికి రావట్లేదు, అదే యాప్లో ఉన్నాను. నేను టుడేస్ విని యాక్సెస్ చేస్తున్నాను. నాకు ఈ టెక్స్ట్ కావాలి. నేను ట్యాప్ చేస్తాను కాపీడ్. పైకి స్వైప్ చేసి నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. పేస్ట్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే నేను ఉన్న యాప్ నుంచి ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నానో ఆ యాప్ నుంచి ప్రతిసారి నేను బయటికి రావాల్సిన పని లేదనమాట. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను టుడేస్ వ్యూలోకి వెళ్ళి మల్టిపుల్ టెక్స్ట్ పేస్ట్ చేశాను. నా క్లిక్ కొంచెం సేపు తర్వాత నేను క్లిప్ బోర్డ్లో ఏది ఉంది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తే నా క్లిప్ బోర్డ్లో ఏం కాపీ అయ్యిందో కూడా కనపడుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే యాప్ వల్ల ఈ 4 టెక్స్ట్ని కూడా ఒకేసారి నేను కాపీ చేసుకోవచ్చు. అంటే ఈ 4 టెక్స్ట్ని కూడా నేను మెర్జ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మనం యాప్కి వెళ్ళాల్సి వస్తుంది. మనం ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని లేదా డైరెక్ట్ మన యాప్ అయినా ఓపెన్ చేయొచ్చు. నేను యాప్కి వెళ్తున్నాను. యాప్కి వెళ్ళిన తర్వాత నాకు 4 టెక్స్ట్ కనపడుతుంది కాపీ చేసినవి. నేను ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసి సెలెక్ట్ క్లిప్పింగ్స్, నేను 4 టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఒక బటన్ కనపడుతుంది మీకు, చూడండి, మెర్జ్. దాని మీద ట్యాప్ చేస్తే మెర్జ్ అని వచ్చింది సేవ్. సేవ్ ట్యాప్ చేశాక సేవ్ యాజ్ న్యూ క్లిప్పింగ్ ఆర్ రీప్లేస్ క్లిప్పింగ్స్. రీప్లేస్ చేస్తే ఉన్నాయని పోయి ఇది ఒక టెక్స్ట్ అన్ని కలిపిన మెర్జ్ టెక్స్ట్ కనపడుతుంది. అలా కాకుండా సేవ్ యాజ్ న్యూ క్లిప్పింగ్ ట్యాప్ చేస్తే
పైన సేవ్ అవుతుంది అన్నమాట. అది నేను కాపీ చేసిన 4 టెక్స్ట్ కూడాను ఒకే టెక్స్ట్ కింద కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ట్యాప్ చేస్తే కాపీ అయిపోయింది. నేను నా డెస్టినేషన్కి వచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తే మొత్తం పేస్ట్ అయిపోయింది. సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది నాకు. మనకి ఒకసారి 4-5 టెక్స్ట్లు ఒకేసారి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్లకుండా ఈ కాపీ యాప్లోకి మనం కాపీ చేసుకొని వాటన్నింటినీ కూడా మెచ్ చేసుకొని నా డెస్టినేషన్లో నేను పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం నేను టైప్ చేస్తున్నాను కదా, నేను పైనుంచి ఇలా స్వైప్ చేసి ఈ టుడే స్క్రీన్ కూడా యాక్సెస్ చేయకుండా కీబోర్డ్ కూడా ఉంటుంది, కాపీడ్ అనే కీబోర్డ్. నేను ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేశానో అప్పుడే కీబోర్డ్ కూడా మనకి సేవ్ అయిపోతుంది అనమాట, డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కీబోర్డ్స్లో కాపీడ్ అనే కీబోర్డ్ ఉంది. నేను అంతకుముందు నా వీడియోలో మెన్షన్ చేసినట్టు అలా ఫుల్ యాక్సెస్ అనేది ఇవ్వద్దు, అది దట్ మైట్ బీ యూనో ప్రైవసీ ఇష్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మన కీబోర్డ్ స్విచ్ చేయడం తెలుసు కదా, మనం ఇక్కడికి వెళ్ళి ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే మనం కాపీడ్ అనే కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఏదైతే కాపీ చేశానో ఆ టెక్స్ట్లన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. కాపీ పేస్ట్ అయిపోయింది చూడండి, ఎంటర్. నాకు ఈ టెక్స్ట్ పేస్ట్ చేయాలనుకుంటున్నా, పేస్ట్ అయిపోయింది. సో మనం టుడేస్ వీక్ కూడా వెళ్లకుండా ఇంకా సింపుల్ అనమాట, ఇది ఉన్న యాప్ని అసలు బయటకు వెళ్ళే పని లేదు. ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ట్యాప్ చేశాను, నెక్స్ట్ ట్యాప్ చేస్తే అది పేస్ట్ అయిపోయింది. ఇది కంబైన్ టెక్స్ట్ మనకి మొత్తం వచ్చేసింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను నా దగ్గర టెక్స్ట్లు ఉన్నాయి ఇక్కడ, ఈ టెక్స్ట్లన్నిటి కూడా నేను ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ క్లిప్పింగ్స్, నేను ఈ 2 చూస్ చేసుకొని ఇక్కడ 3 హారిజాంటల్ బార్స్ నేను చూడండి, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను 2 టెక్స్ట్లు లిస్టులు క్రియేట్ చేశాను. న్యూ లిస్ట్ ట్యాప్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్ చూస్ చేసుకొని నేను డెమో 2. ఇందులో పెయిడ్ వర్షన్ అయితే నాకు తెలిసి లిస్ట్ వైజ్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్రీ వర్షన్ కాబట్టి మనం ఒక లిస్ట్ డెమో 2 అనే లిస్ట్ అనేది సపరేట్గా కనపడదు. ఏ టెక్స్ట్కి అయితే మనం ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేసాం లిస్ట్లో, ఆ టెక్స్ట్ అన్నిటి కూడా ఆ ట్యాగ్లా కనపడుతుంది అనమాట, ఆ లిస్ట్ పేరు అనేది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం మల్టిపుల్ టెక్స్ట్ని కూడా కాపీ చేసుకొని ఒక చోట సేవ్ చేసుకొని క్లిప్ బోర్డ్లో పెట్టుకొని మనకి డెస్టినేషన్ యాప్కి వెళ్ళి ఆ యాప్ నుంచి బయటికి రాకుండా మనం ఒక టెక్స్ట్ కానీ లేదా మల్టిపుల్ టెక్స్ట్ కానీ లేదా అన్ని టెక్స్ట్ని కలిపి కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ మనకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.